రాష్ట్రం పాడవడానికి కారణం టీడీపీ వైకాపాలే అంటున్నాడు బీజేపీ నేత సోము వీర్రాజు. అది ఎట్టాగో ఏమో ఆయన్ని అడిగి తెలుసుకుందాం రండి. ఆ సోము స్టార్ట్ చేయి. ఎర్ర చందనం. గతంలో కాంతారావు గారిని ఓ మంచి ఆఫీసర్ ఉండేవారు అక్కడ. కొంతమంది ఎర్ర చందనం స్మగ్లర్స్ని బాగా వారు పరిరక్షించారు. మా రాజమండ్రిలో డిఎస్పీగా కూడా పనిచేశారు ఆయన కాంతారావు గారు. ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా. ఇప్పుడు ఎర్ర చందనం పరిస్థితి ఏంటంటే కొంత కంట్రోల్లోకి వచ్చింది. అప్పుడు కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి, కానీ గవర్నమెంట్ దగ్గర ఎర్ర చందనం కొంత ఉంది, వేలం పాట వేయవలసింది. చాలా వెహికల్స్ ఉన్నాయి. వేలం పాట ఎప్పుడు పడితే అప్పుడు ఇయ్యరు కదా సోము, ఎప్పుడు అవసరం అయితే అప్పుడే వేస్తారు. ఏతంటావు? నేను ఈ ఫారెస్ట్ కమిటీలో మెంబర్గా కూడా ఉండేవాడిని, ఎస్టిమేట్ కమిటీ కాకుండా. ఆ సందర్భంలో ఆ వేళ ఉన్నటువంటి మంత్రి గారు ఒంగోలు, వారు ఫారెస్ట్ మినిస్టర్ కూడా అనుకుంటా. అప్పుడున్న స్పీకర్ గారు ఆ ఒంగోలు సంబంధించినటువంటి ఆయన ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఎంత నిలవ ఉంది, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఈ వెహికల్స్ అన్ని ప్రభుత్వానికి వినియోగిస్తే చాలా మంచిది, ఇలాంటి అంశాలు చాలా చర్చకొచ్చినాయి. నువ్వు చెప్పదలుచుకుంది ఏదో సూటిగా చెప్పు సామి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మొన్న తిరుపతి వెళ్ళారు, ఓ డిఎస్పీని వేశారు. అతను అసలు యాక్టివ్గా ఉండడం, మామూలు కర్ర ఎలా తోలేస్తున్నారో దొంగలు ఆ విధంగా తోలేస్తున్నారు ఎర్ర చంద్రాన్ని. మరి కంప్లైంట్ చెయ్యి ఇట్లా చెప్పే బదులు. బహిర్గతం అయిపోయింది, స్మగ్లర్లు విచ్చలవిడిగా ఆంధ్ర రాష్ట్రంలో ఎర్ర చందనాన్ని విచ్చలవిడిగా, ప్రభుత్వం దీనికి సహాయం చేస్తుందా అనే ఆలోచన అక్కడ నిర్మాణం అవుతుంది. కాబట్టి ఇమీడియట్గా ప్రభుత్వం ఎర్ర చందనం యొక్క స్మగ్లర్ని నిరోధించాలి. ఈ స్మగ్లర్ ఒక అతనైతే కొంతమంది భూముల్ని, అంటే తిరుపతిలో ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి ఈ టింబర్కి సంబంధించినటువంటి వాళ్ళ మీద వెళ్ళిపోయి వాళ్ళ యొక్క గేట్లన్నీ బద్దలు కొట్టి ఆ భూమిని ఆక్యుపై చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేశాడు ఈ ఎర్ర చందనం స్మగ్లర్. ఇప్పుడు కాదు, తరతరాలుగా ఈ స్మగ్లర్ల ఎర్ర చందనాన్నే ఇంటి చందనం చెట్లకు కొట్టుకుపోయినట్టు కొట్టుకెళ్తున్నారు. దాన్ని బీజేపీ గట్టిగా అటాక్ చేసింది, ఆయన మీద కేసులు కూడా పెట్టించింది. కాబట్టి ప్రభుత్వం ఈ స్మగ్లర్ని ఎర్ర చందనం విచ్చలు విడిగా తోలే విధానాన్ని వెంటనే అరికట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. చెప్పడం కాదు, ఎట్టా అరికట్టాలో అది కూడా చెప్పు. అలానే నంద్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ యొక్క అంశం, జగన్ గారు ప్రభుత్వం ఎంతో హడావిడిగా జగన్ గారు ఊరుకో వద్దన్నారని మన విజయవాడలో ఉండేటువంటి పోలీస్ ఆఫీసర్ గారు ఎవరంటే డీజీపీ ప్రకటించి ఆయన వెంటనే అరెస్ట్ చేశారు. పోలీసుని, పోలీస్ యొక్క ఇన్స్పెక్టర్ని ఎందుచేత ఆ ముందున్నటువంటి ఎవరైతే ముస్లిం ఉన్నాడో ఆయన ఒక బంగారం కొట్లో ఏదో వ్యవహారంలో ఉన్నాడని, దాంట్లో శిక్ష పడిందని, ఆయన మరలా ఒక ఆటో నడుపుతున్నాడు, బంగారాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, మరోడేతనికి ఇచ్చారు, ఆటోలో డబ్బు మిస్ అయింది, కంప్లైంట్ ఇచ్చారు, పాతను అరెస్టెడ్ కాబట్టి తీసుకొచ్చి ఆయన విచారించి పంపించేశారు. అంతే కదా, మరి ఇంకేం చేయమంటావో. పంపిస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు అది కూడా పోలీసులది తప్పంటావా ఏంది? ఆత్మహత్య చేసుకుంటే కొంతమంది ముస్లింస్ దీని మీద చర్య తీసుకోవాలని పెట్టారు. పెడితే వెంటనే వీళ్ళిద్దరిని, పోలీసుని, పోలీస్ యొక్క కానిస్టేబుల్ని, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని అరెస్ట్ చేసి జైలు పంపించి రిమాండ్కి పంపించేశారు. అంటే ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారండి? రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సరే, ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు, ఎవరిని అరెస్ట్ చేయాలండి? చంద్రబాబు నాయుడు టైంలోనూ రైతులు అరెస్ట్ చేసుకున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ముఖ్యమంత్రి టైంలోనూ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. చాలా రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తున్నావా? ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసే చరిత్ర ఎక్కడుందే? అది కొన్ని కేసుల్లో తప్పితే
ఆత్మహత్యలు చేసుకుంటారు, ఇబ్బందులు వచ్చి ముఖ్యమంత్రిని అరిచేయడం లేదు కదా. డ్యూటీ చేసి వాడిని అరెస్ట్ చేయడం ఏంటండి? ఇప్పుడు అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఏం చేస్తున్నాడు? ఆయన పెద్ద ఉద్యమం నడిపేస్తున్నాడు. ఇప్పుడు ఆయన పెద్ద ఉద్యమం నడిపేస్తున్నాడు. నువ్వు ఎంతసేపు మాట్లాడినా అదే అంటావులే సోము. నేను వెళ్తాను, నువ్వు మాట్లాడు.